ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2 కూడా అంతే. డిటీసీపీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది. వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో. నిజంగానే మామూలు మనమైనా ఎవరోనా ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం. మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా, గుర్తు ఉండదనుకున్నారా, మర్చిపోయి ఉంటారనుకున్నారా? అంటే ఇది అందుకే ఇది లెక్కలేనితనం అని అనిపిస్తుంది. మనం ఏం చెప్పినా చెల్లుతుంది. ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారో, లేదు ఇప్పుడు ఏం చేస్తామని చెప్తే నమ్మరను, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, నోటుకొచ్చినట్టు ఆయన తిట్టడం. నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగానో ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిడుతూ తిడుతూ తిట్టతో మొదలుపెట్టి తిట్టతో ముగిస్తారా? లేక మేము ఏంటి చెప్పుకునే, లేదంటే మేము చేయాలనుకుంటున్నాం, లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేస్తారా? అందులోనూ నిన్న 3 పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో టాప్ స్టోరీలో పేరుతో 5 పాటు అబద్ధాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి పెట్టి వాటిని వల్లవేసినట్టుంది. ఆ లక్షణాలన్నీ ఏవైతే వాళ్ళల్లో ఉన్నాయో, లేవైతే వాళ్ళ స్టోరీలు రాశారో, ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించు. వాళ్ళ హాల్యూసినేషన్స్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు. మేము ఏదైతే అన్నామో, మేము నమ్ముతున్నామో, మేము చెప్పిందే నిజమని అనుకుని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతుంది. ప్రజలు ఆలోచించరని ఎందుకు అనుకుంటారు? జనం ఆలోచించాల. నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చారు. ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని. ఆ సభ జరిగిన తీరింది. అక్కడ ఒక ప్రహసనంలాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది. ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది. నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు సరిగా మధ్యలో కొట్టలేదు, అది వాయించలేదు, వాద్యం సరిగా పనిచేయలేదు, దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు. వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోల్ ఓడి తీసుకెళ్లి ఓడి జనంలో పెట్టుకుంటారు. జనం అక్కడ ఎక్కినారు. దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని. ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరించుకోట పోలీసులు ఒక స్టేజ్ గురించి పోలేదు. మా పార్టీ అయినా సరే నచ్చ చెప్పాలని చూస్తారు, ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పట్టుకుని కొట్టరు, తొయ్యరు. మనకుండాలి అది. మా సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా, అక్కడ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు డెడికేట్ కాబట్టి ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంది. అయినా సరే ఎక్కువ మంది చేరించుకోవటం ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలనే కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు గిరింటో పోయితే దాన్ని కూడా గవర్నమెంట్ అననో మమ్మల్ని అననో చేసేవాళ్ళము. దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని మీ చేతకాంతనానికి ఓ చిన్న సభ అంత చేస్తే 50,000-60,000 వచ్చింటారేమో, 100,000 దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరేమన్నా పొగుడుకోవచ్చు,
ఎట్టయినా చేసుకోవచ్చు. మీ మీ ఇవాళ వాళ్ళ ఇష్టం, దాన్ని దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదని నాకు మేము